సామాన్లు పట్రా ఎప్పుడంతే ఏం చేసినా గట్లనే కొడతావు నువ్వు. నువ్వు మంచి పని చేస్తావని ఇప్పుడు మనం చేసేది ఇంకలేవు. అక్కడ ఐడి చూడు చికెన్ అద్దా కలేజా అదే కలేజా. మనం ఇప్పుడు చేసేది ఏంటి? చికెన్ కలేజా ఫ్రై. కలా తీసుకో పిల్లలకి. బాయ్ ఇట్లా వచ్చిన కలేజా తీసుకో. కలేజా తీసుకున్నా. కలేజానే మనం లివర్ అనుకోవడం అంటారా? ఏది లవర్? లివర్ లవర్ కాదు లివర్. ఇప్పుడు దీన్ని ఇది ఇగో పాలు పాలు పోసి కడగాలి. దీంతో ఏం లాభం ఉన్నది? ఇప్పుడు రక్తం తక్కువ ఉందనుకో ఎవరికైనా ఆడాలి కానీ మగాళ్ళకి కానీ, ఇప్పుడు ఈ లివర్ తింటే బాగా ఒంటికి ఐరన్ వస్తుంది. ఐరన్ రావటం వల్ల ఆ రక్తం కూడా డెవలప్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ పాలు వచ్చి ఎందుకంటే ఈ లివర్కి కొంచెం ఇది ఉంటుంది, వాసన వస్తుంది. ఆ వాసన రాకుండా తర్వాత కొంచెం చేదు ఉంటుంది. పాలు పోసుకోవటం వల్ల చేదు కూడా పోద్ది, మొత్తం క్లీన్ అవుద్ది అనమాట. ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టాలరా. అక్కడ పెట్టి చేతులు కడుక్కురా. ఇందులో ముందు పసుపు వేద్దాంరా, ఎల్లుల్లిపాయలు, ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కొంచెం ఉప్పు. ఇప్పుడు ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం కరివేపాకు వేద్దాంరా. వేసాం కదా? అవును. ఇదిగో ఇది తీసుకొని చెప్తాను, ఇలాగ తీసి తీసి చెప్తాను, తీసి అలా పట్టుకో. ఆ నీరంతా పోయాక అప్పుడు ఇందులో నీళ్ళు మొత్తం ఈ బేసిన్లని పడిపోవాలా? కడిపోక ఇందులో వేద్దాం. పోయిందా? పోయింది. ఇదే ఇప్పుడు ఈ పిలవలు ఉన్నప్పుడు నూనె తక్కువ పోయాలరా. నూనె తక్కువ ఎందుకంటే దీనికి కూడా కొంచెం ఆయిల్ వచ్చేస్తుంది, తర్వాత నీరు కూడా వచ్చేది బాగా. ఇప్పుడు పని చేయి. ఆ మూతది ఈ మూతనా? తీసిన నీవు ఇది ఒక 10 నిమిషాలు అలాగా ఉడికితే బాగా నీరు వచ్చేస్తా అనమాట. అవును. అప్పుడు మూత తీసేసి మనం బాగా కలుపుతుంటే నీరంతా ఆవిర అయిపోయి అప్పుడు అప్పుడు ఈ పొళ్ళు వేస్తే కూర రెడీ. కూర తయారైపోయినట్టు. ఇసో ఎన్ని నీళ్ళు వచ్చినాయా? అబ్బా బాగా వచ్చినాయి కాక. కాక అయినట్లేనా? లేదు, ఇంకా కొంచెం మగాలి. ఇది అయిపోయిందిరా. అయిపోయిందా? అయిపోయినట్టు ముందు పొళ్ళు వేయాలి. నేను చెప్తా ఇప్పుడు ఇందులో ముందుగా గడిచి కండి కారం, ధనియాల పొడి, ధనియాల పొడి, ఇది జీరా పొడి కలుపు. అయిపోయింది. పొయ్యి కట్టే. పొయ్యి కట్టేనా? నిమ్మకాయ, కొత్తిమీరలకి, కొత్తిమీర నిమ్మకాయలకి, నిమ్మకాయ అలాగే ఫ్రై, కలేజా ఫ్రైలో కూడా నిమ్మకాయ పిండి కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా అది ఏది ఒకసారి ఇది కూడా సేమ్ దా ఆ ప్లేట్ తీసుకో. ఏది ఇదా? పెద్దది పెద్దది పెద్దది. డెకరేషన్ చేద్దాం కొత్తిమీరతో. కలేజా ఫ్రై ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో నూనె, పసుపు, ఎల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఉప్పు, అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇప్పుడు పాలల్లో కడిగి పెట్టుకున్న చికెన్ కలేజా ఏదైతే ఉందో దాన్ని ఆ కడాయిలో వేసి బాగా ఉడికించాలి. అది ఉడికినాక కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి మంచిగా కలపాలి. ఇక అది కలిపినాక లాస్ట్కు నిమ్మకాయ విండుకుంటే చికెన్ కలేజా ఫ్రై రెడీ.